స్వాగతం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండల పరిధిలో అక్కపల్లి గ్రామంలో గల ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వం వారి 1985 ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కొందరు అగ్రవరి అహంకారులు ఆ స్థలానికి వాళ్లకు దగ్గర ఉన్నాయని ఆ గ్రామ ఎస్సీలను బెదిరించి అక్కడికి రానివ్వకుండా ఆ భూములను కబ్జాలు చేశారు. కాగా ప్రభుత్వం వారు నూతనంగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాలకు ఆ భూమిని కేటాయించినందుకు నివేదికను సిద్ధపరిచింది. ఇలాంటి పరిణామాల మధ్య ఆ గ్రామ ప్రజలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పనుగంటి పరం రాజు గారి ఆశ్రయించగా ఆయన నేతృత్వంతో బెస్తవారిపేట మండల రెవెన్యూ అధికారికి నివేదికను రూపంలో ఈ విషయాన్ని తెలియజేశారు. అదే గ్రామంలో చాలా భూమి అగ్రవర్ణాల చేతుల్లో ఉంది. మరి నిజంగా ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ కంటాలు తీసి ఎందుకు గ్రామ సచివాలయాలు కట్టలేకపోతున్నారో అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దళితులకు చెందిన భూములే ఈరోజు రెవెన్యూలో కనపడుతున్నాయా? దళితులకు ఎక్కడైనా కానీ దళితుల సమాధిలో పక్కనే దళితులకు ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మార్కాపురం డివిజన్లో ఎక్కువ శాతము దళితులకు ఎక్కడైతే ఎప్పుడూ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలను ఇంకా తగ్గించి ఆ స్థలాలను హ్యాండ్ఓవర్ చేసుకోవడానికి ఈరోజు ప్రభుత్వాలు రెవెన్యూ సిబ్బంది ముందుకు పోతుంది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ప్రాపినెంపల గ్రామంలో కూడా దళితుల శ్మశానాన్ని ఆక్యుపై చేసి పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా MRPS పోయి ఆపడం జరిగింది. ఆ స్థలాన్ని శ్మశాన వాటిగా కేటాయిస్తామని కూడా రెవెన్యూ వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లనే కొమరల్లో కూడా, కొమరల్లో బ్రాహ్మణపల్లిలో 33 సెంట్ల భూమి గతంలో ప్రభుత్వం ఎస్సీలకు ఇస్తే, ఎస్సీ ఒక కుటుంబానికి ఇస్తే, ఈరోజు అదే 33 సెంట్ల భూమిని పేదలకు ప్రజల పట్టాల కింద మార్చడం జరుగుతుంది. అంటే దేశంలో ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న స్థలాలు కనపడటం లేదా? ఒక ఎస్సీలకు ఇచ్చిన స్థలాలే రెవెన్యూలో కనపడుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా సామరస్యంగా ఆలోచించి ఎస్సీలకు న్యాయం చేయాల్సిన అవసరము ప్రజా సంఘాల మీద ఉంది, శాసనసభ్యుడు అన్నారాంబాబు గారి మీద కూడా అని చెప్పేసి మేము మీడియా పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము త్వరలోనే అన్నారాంబాబు గారిని కూడా కలుస్తాం. కలిసి ఈ విషయాన్ని ఇక్కడ మనం నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను, ఎస్సీల మీద ఎలాంటి వివక్ష రెవెన్యూ వాళ్ళు చూపుతున్నారో ఈ విషయాలను కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడానికి సిద్ధమవుతాం. అదే క్రమంలో అక్కపల్లి మాదిగలకు మేము ఒక భరోసా ఇస్తున్నాం. బుధవారం నాడు మేము అక్కపల్లి గ్రామానికి పోతాం. ఆ అక్కపల్లి గ్రామంలో గతంలో మా వాళ్ళకు 39 మందికి ఎక్కడైతే పట్టాలు ఇచ్చినారో అక్కడ పొజిషన్లోకి పోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ స్థలాలను వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా మా వాళ్ళకి కేటాయించిన స్థలాలు మా వాళ్ళకే ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రెవెన్యూ సిబ్బందికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ పరిణామాలు కలిగిన ఉధృతం అయితే బాధ్యత రెవెన్యూ సిబ్బందిది అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక చేస్తున్నాం రెవెన్యూ సిబ్బందికి. మా స్థలాలు మాట్లాడాలి చెప్పండి. ఎస్సీలకు కేటాయించిన స్థలాలు ఎస్సీలకే చెందాలేనండి. ఎస్సీలకు కేటాయించిన స్థలాలు